చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాజమహేంద్రవరంలో భువనేశ్వరి చేపట్టిన సత్యాగ్రహ దీక్షకునసాగుతోంది జయతే పేరుతో దీక్ష చేస్తున్నారు భువనేశ్వరికి సంఘీభావంగా తెలుగు మహిళలు నేతలు దీక్షలో పాల్గొన్నారు వివిధ వర్గాల ప్రజలు నిరసనకు సంఘీభావం తెలుపుతున్నారు జగన్ అరాచక పాలనకు స్వస్తి పలకాలని నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు బయటికి వస్తారు ప్రజలందరూ కూడా ఈరోజు వేచి చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడెప్పుడు ఓటు వేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో కూర్చోపెట్టాలనే కోరిక మా అందరిలో కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ మనం అందరం కూడా సైనికుల్లాగా పనిచేసి ఈ రోజు ఎంతో మంది మహిళలు మహిళల్లో ఆలోచన మార్పు వచ్చింది యువతలో మార్పు వచ్చింది రైతుల్లో మార్పు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా రాయలసీమ ప్రాంతంలో ఎప్పుడు లేని సంస్కృతి నీత సంస్కృతి ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో మేమందరం కూడా చూ చూడడం జరుగుతుంది తప్పకుండా ఈ రోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి నాయకులకి డిపాజిట్లు కూడా రాకుండా మేమందరం కూడా కష్టపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం